కర్నూలు జిల్లా శ్రీశైలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం తలపెట్టిన 137 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన అన్నపూర్ణ భవన్, మల్లికార్జున సదనాలను ప్రారంభించి అక్కడే భోజనం చేశారు. అనంతరం సున్నిపంట వెళ్లిన సీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు.